కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. కాబట్టి షిరిడి పిలుస్తోంది, ఎందుకంటే ప్రభజన లాగా వస్తూ ఉన్నారు. ఈసారి షిరిడిలో పాటల పోటీలు పెట్టబోతూ ఉన్నా, శతాబ్ది సమాధి ఉత్సవాల సందర్భంగా, అలాగే నృత్య పోటీలు కూడా. అంటే ఈ సినిమా డాన్సులు కాదు, కూచిపూడి భరతనాట్యం, మంచి మంచి అద్భుతమైనటువంటి కార్యక్రమం. మహిళా తల్లులందరికీ శుభవార్త, ముగ్గుల పోటీలు కూడా పెట్టబోతూ ఉన్నాం షిరిడిలో. ముగ్గుల పోటీలు, పాటల పోటీలు, నృత్య పోటీలు, అద్భుతంగా. ఆ తర్వాత ఇంకా 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 ఎన్నో ఎన్నో ఇప్పుడే చెప్పదలుచుకోవచ్చు, ఎన్నో అద్భుతాలని ఆ 3 రోజులు బాబా యొక్క శతాబ్ది సమాధి ఉత్సవాల సందర్భంగా మనం అందరం జరుపుకోబోతూ ఉన్నాం. తప్పకుండా అందరూ వచ్చే ప్రయత్నం చేయండి. మాతో వస్తేనే అని కాదు, మీరు డైరెక్ట్ గా వచ్చి రూమ్ మీ అకామిడేషన్ మీరు చూసుకోండి. ఒకవేళ మాతోనే కావాలి అనుకుంటే మాకు కాంటాక్ట్ చేయండి. అదర్వైజ్ మీరు డైరెక్ట్ గా వచ్చి పింపుడువాడిలో ఉన్న రోడ్ లో ఉన్న నారాయణ బాబా ఆశ్రమం మన వేదిక, ఆ కళ్యాణ మండపం బాబా అద్భుతంగా ఉంటాడు అక్కడ. అలాగే అక్కడ రూమ్స్ అన్ని కూడా ఇవ్వటమే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి కార్యక్రమంలో పాల్పంచుకొని సాయి ప్రముఖ పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నా. ఆ తర్వాత మనం చూసినట్లయితే రాజేందర్ అనే భక్తుడు చాలా, ఇది నేను చదివే నేనే కాస్త ఆశ్చర్యపోయి, అందుకే అతను స్పెసిఫిక్ గా చదువుతున్నాను. సమస్య చాలా భయంకరమైన సమస్య. ఓం సారం, గురువుగారు మాకు చేతబడి చేశారు. 17 సంవత్సరాల కింద మా నాన్న చనిపోయారు. ఇప్పుడు కూడా మా కుటుంబం చేతబడి ప్రభావంలోనే ఉంది. పరిష్కారం చెప్పండి గురువు గారు. గురువు గారు మా చేతబడి ఉన్నదాన్ని పోగొట్టుకోవటం ఎలా? చాలా బాధతో రాజేందర్ రాజేందర్ అర్థమైంది అర్థమైంది. ఆ బాధ సామాన్యంగా ఉండదు రాజేందర్. దుర్మార్గులు, దుష్టభావంలో ఉన్న వాళ్ళే ఇటువంటి క్రియలకు పాల్పడుతూ ఉంటారు. ఏం దిగులు అవసరంలా, బాబా ఉన్నాడు మనతో. అందుకే ఈరోజు ఈ సమాధానాన్ని మాధ్యమం ద్వారా బాబా ఇప్పించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇటువంటి ప్రభావం ఉంటే ముందుగా చేయవలసింది, మీ ఇంట్లో 8 ఆకుపచ్చ నిమ్మకాయలు తీసుకొని ప్లస్ కింద కట్ చేసి విడిపోకుండా ఉండాలి. మధ్యలో రాక్ సాల్ట్ దొడ్డుప్పు పెట్టి ఇంటికి 8 దిక్కుల ఇంట్లోనే లోపల నిమ్మకాయలు పెట్టండి. అవి ఎప్పుడు పసుపైనా నలుపైనా చేతలు ఎత్తేసి ముట్టుకోకుండా మళ్లీ పెట్టండి. అలా నలుపు 3 రోజులు 72 గంటలు గమనించండి. ఈ 72 గంటల పాటు ఆ నలుపు అవ్వట్లేదు అనుకుంటే ఇంకా ఈ క్రియ చేయవలసిన అవసరం లేదు. తర్వాత దర్భకట్ట, ఆవు పిడక ఇవన్నీ కాల్చి ఆ పొగను ఇంట్లో చూపించండి. 2వది ముందు ఈ 2 చేయండి. ఆ తర్వాత ఒకసారి ఆశ్రమం నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే నేను వ్యక్తిగతంగా మాట్లాడతాను. అపాయింట్మెంట్ తీసుకొని కాంటాక్ట్ చేయండి. తప్పకుండా దీనికి సంబంధించి ముందైతే ఉపశమనం కలిగిందో లేదో చెప్పాలి రాజేందర్. ఇది ఒక ట్రీట్మెంట్ ఇస్తున్నాం, గృహశాంతి కోసం ఇస్తున్న ట్రీట్మెంట్ ఇది. ఇది అయిన తర్వాత మనం ఆ తర్వాత పరిస్థితులు మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. అంతవరకు ఓం త్వం TWAM త్వం స్వాహ, ఓం త్వం స్వాహ, ఓం త్వం స్వాహ. ఈ నామస్మరణ చేస్తూ ఉండండి నాన్న. తప్పకుండా ఇందులోంచి బయటపడటం ముమ్మాటికి సత్యం, ముమ్మాటికి సత్యం.